आधार राष्ट्र व्याप्त आस्ति पन्न विलव चूस मरి ఇంత అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు 151 మంది ఎమ్మెల్యేల్ని మొన్న జరిగినటువంటి జీవీఎంసీ ఎలక్షన్స్ లో కూడా క్లీన్ స్వీప్ చేసి మరి ఇంత ప్రజాదరణ ఉంది అని ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తున్న ఈ సమయంలో ఒక పక్కన కోవిడ్ వచ్చి మన రాష్ట్రంలో అనేక లక్షల మంది జనాలు చనిపోతున్న సమయంలో మీరు ఇంత అనాలోచితంగా ప్రజల మీద ఈ పన్నుల భారాన్ని మోపడం అనేది చూస్తుంటే చాలా బాధపడేటువంటి దారుణమైన స్థితి కనిపిస్తుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అలాగే చెత్త మీద మీరు ఏదైతే యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని మరి ఈ రోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి పరిపాలన దిశగా మీరు ముందుకు వేస్తూ మరి అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గమనిస్తున్నారు వెంటనే ఎవరైతే ఈ రాష్ట్రంలో దాదాపుగా 80% మంది మరి ప్రజలు అద్దె ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు మీరు పెంచినటువంటి అధిక పన్నుల వల్ల అటు ఇంటి యజమానులకే కాకుండా అదే విధంగా ఈ రోజు అద్దెకున్న వాళ్ళ మీద కూడా అధిక భారం పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు అనుకూలంగా మరి మీ నిర్ణయాలను మార్చుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు।